వ్యక్తి భక్తితో వస్తున్నారు, మిగతా వాళ్ళు ప్రసాదం కోసం వస్తున్నారు. అబ్బాయిలు అమ్మాయిల కోసం వస్తున్నారు, పిల్లలు ఏను కోసం వస్తున్నారు. ఏదైనా అద్భుతం జరిగితే ఊరు మొత్తం ఆ గుడికి వస్తుంది. ఎగ్జాక్ట్లీ, ఆ నమ్మడానికి ఆస్కారం లేని అద్భుతాన్ని ఇప్పుడు మన గుళ్ళో మనం జరిపించాలి. అవును, మీరేం చేయరు, మీ పవర్ ని యూజ్ చేయరు, మరి ఇంకెలా అద్భుతాలు జరుగుతాయి? అసలు మేమెందుకు పవర్ ని వాడాలి? మా పవర్ వల్లనేనా దేవుడు విగ్రహం కళ్ళు తెరిచింది, నంది పెరిగింది, వేపకాయ తీపిగా మారింది, విఘ్నేశ్వరుడు పాల్తాగాడు? అన్ని మీరు చేసినవే కదా. అలా ఏమైనా ట్రై చేయకపోయావా? నాకు అర్థం కాలేదు, ఏం చేయాలి? కాశీబుగ్గ ముక్కుపుడక అమ్మవారి గుడిలో ఈ రోజు పొద్దు నుంచి అతి పెద్ద వింతగా ఇక్కడున్న పొట్టలో నుంచి పాలు పొంగి ప్రవహించడం మనం చూస్తున్నాం. కాశీబుగ్గ పక్కనున్న భక్తులు ఆలలుగా రావడాన్ని మీరు చూస్తున్నారు. ఈ ప్రాంతంలో మాత్రమే కాకుండా లోకమంతా ఉన్న భక్తులు భక్తితో పరవశించిపోతున్నారు. అయ్యా ఇటు రండి, ఈ అద్భుతం ఎలా జరిగింది? ఇవి మామూలుగా పుట్టలోంచి వచ్చిన మట్టి పాలు కావు, సాక్షాత్తు ఆ పార్వతీదేవి కామధేను రూపంలో ఇచ్చిన పాలకు ప్రతిరూపం అండి. పాలు తాగితే ఒంట్లో ఉన్న రోగాలన్నీ నయమవుతాయా? అన్ని రోగాలు నయమవుతాయి. పుట్టలోంచి పాలు వస్తున్నట్టు కదా, అందరు వెళ్ళి చూసేద్దామా? ఇప్పుడు రద్దీగా ఉంటుంది, తర్వాత వెళ్దాంలే. రే, ఈ అద్భుతాలు 48 రోజుల్లో జరుగుతాయి, వెంటనే చూడాలి. నేను హలీం తింటాను, పవిత్రమైన ద్రాక్షరసం తాగుతాను, కానీ అమ్మోరికుళ్ళో ప్రసాదం మాత్రం చచ్చినా ముట్టుకోను. దేవుడే లేడంటున్నాడే వాడు, ఓకే, కానీ ఒక్క దేవుణ్ణి పొగుడుతూ ఇంకో దేవుణ్ణి తిట్టేవాడే చాలా డేంజర్. గుడిలో ఒక్క పూటైనా పూజ జరుగుతుందా అని ఆలోచించారు, కానీ ఇప్పుడు చూసారా ఎంత మంది తరలొస్తున్నారో. కానీ మోటార్ తో పాలు కరెక్టా? ఆ రోజు ఏమన్నా నమ్మలేని ఏదో ఒక అద్భుతం జరిగితే గుడికి జనం వస్తారని చెప్పాను. ఇది నమ్మేలా ఉందా? కానీ జనాలు వచ్చారు కదా, వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో దేవుడు అంటే ఇంతే, ఇదే భక్తి. పాలు చాలా వేస్ట్ అవుతున్నాయి కదా. వేస్ట్ అయ్యే పాలని ప్రసాదం చేస్తాను, ఎలా ఉంది? ఇది బానే ఉంది, కానీ ఏదో మిస్ అవుతుంది. ఇంతకన్నా మనకు ఆప్షన్ లేదు, ఇంకా బెటర్ గా ప్రసాదం కావాలంటే బయట నుంచి ఎవరినైనా తీసుకురావాలి. అదేంటి? ఇది పరమాణం, నా చెల్లెలు చేసింది. అది టిబ్బు. ఏమంటే ఇది మాకు, మీ ఇంట్లో తినడానికి చేసింది. పర్వాలేదు, ఇవ్వు. తిని బాగోకపోతే చెప్పించకండి ప్లీజ్. ఇది సూపర్ గా ఉంది, ఇది కూడా పాలతో చేసింది కదా, దీన్నే ప్రసాదంగా. అయ్యో ఇదా, ఇది మేము ఇంట్లో తినడానికి చేసింది. పర్వాలేదు, ఇదే బాగుంది. ఓ, ఇది దైవా చేసింది, తను ఇది మాత్రమే కాదు అన్ని బాగా చేస్తుంది. తనతో ఎప్పుడైనా చెప్పావా? ఆహా, ఇది చెప్పేంత గొప్ప విషయం కాదుగా. ఏ, బాగుంటే చెప్పవా? బాగుంటే బాగా తింటాను, బాగోపోతే ఫస్ట్ వెళ్ళి చెప్పేస్తాను. నువ్వు మాత్రమే కాదు, అందరు మగవాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేసినా పొగడ్డం లేదు, వంకలు మాత్రం పెడతారు. ఇది బాగుందని వెళితాంతో చెప్పు. కాసేపు తర్వాత వెళ్ళి చెప్తాను. పో. లేదు, నేను ఇంతవరకు ఎప్పుడు అలా చెప్పలేదు, కొంచెం సిగ్గుగా ఉంది. పో. వంకాయ గ్రీన్ కలర్ లోనే ఉంది, రెడ్ కలర్ లోనే ఉంది కదా. కాఫీ ఏమైనా కావాలా? యూ కంటిన్యూ. మన ఇంట్లో ఇన్ని బండకాలు తింటావా, అందుకే అందరికి ఇంత నాలెడ్జ్. జోక్ చెప్పు. పరమాణం చేసావు కదా. పరమాణం నాకేంటి ఇప్పుడు, నచ్చలేదా? ఇంకొంచెం పెట్టమంటావా? చక్కెర తక్కువైందా? మరి ఏంటి ఓ వంకాయ దొండకాయ అంటే నాకు గోలా? లేదు, పరమాణం చాలా బాగుంది, సూపర్ గా ఉంది. ఇది మాత్రమే కాదు, నువ్వు చేసే ఇడ్లీ దోశ పూరి పొంగల్ చపాతి కుర్మా అన్ని చాలా బాగుంటాయి. నువ్వు చాలా సంవత్సరంగా మా అందరినీ చాలా బాగా చూసుకుంటావు, దానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఏమైంది, ఇన్ని సంవత్సరాలుగా నేనేగా వంట చేస్తుంది, ఇప్పుడేంటి కొత్తగా? తనకేమైనా కావాలంటే అడగమను.
వరం వరం ఆ ఏయ్ నీకెవరు కావాలంట అడుగు నీకెవరు కావాలంట అడుగు వెంటనే అడుగు నీకెవరు కావాలంట అడుగు వెంటనే అడుగు లేలే నాకేం కాదు వెంటనే అడుగు నాకేం వద్దు అడుగు ప్లీజ్ ప్లీజ్ ఏమన్నా అడుగు అడుగుతుంది అడుగుతుంది వెంటనే అడుగు ఆలోచించు ఆలోచించు నీకేం కావాలో అడుగు ప్లీజ్ ప్లీజ్ అడుగు త్వరగా అడుగు కమన్ 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 పెరుగు మిరపకాయలు 2 కిలోలు కావాలి ఇది కాదు ఇది కాదు వేరేమన్నా అడుగు వేరేమన్నా అడుగు నీకేం కావాలో అడుగు నీకేం కావాలో అడుగు నీకేం కావాలో అడుగు తాతి టాచ్లెట్లకి బ్యాటరీ తీసు అయ్యో నిన్ను కొట్టి చంపేస్తాను ఇది కూడా కాదు ఇది కూడా కాదు వేరేమన్నా అడుగు ప్లీజ్ ప్లీజ్ బాగా ఆలోచించు చిన్నప్పటి నుంచి నీకేమైనా కోరికలు ఉంటాయి కదా ఇది కావాలి అనిపిస్తుంది కదా అది అడుగు కమన్ 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 అడుగు అడుగు ఏదైనా పర్లేదు ఒక రోజు సెలవు కావాలి పంపించాను తనకి ఈ రోజు లీవ్ రిషికొండ బీచ్ కైలాసగిరి సబ్మెరీన్ మ్యూజియం చాలా హ్యాపీగా రాణి అంటితో సెల్ఫీ తీసి పంపించింది ఇక్కడ ఏంటి వాళ్ళు ఇంత జనం ఈ పరమాణం ప్రసాదానికి రెస్పాన్స్ ఉండదు అనుకున్నాను చాలా రష్ గా ఉంది నీకు టెంపుల్ తెలుసా అమెరికాలో చాలా ఖర్చు పెట్టి గుడి కట్టేశారు కానీ జనాలు రావట్లేదు ఏం చేద్దామా అని ఆలోచించి రసగుల్లా ఇచ్చారు దానివల్ల కింద మీద పడుతూ వేలాది మంది వచ్చారు ఇక్కడ మన తిరుపతి చెప్పగానే ఏం గుర్తొస్తుంది లడ్డు పళని పంచామృతం భక్తి వల్ల ఫేమస్ అయ్యే గుడి కన్నా ప్రసాదం వల్ల ఫేమస్ అయ్యే గుళ్ళే ఎక్కువ నేను ఒక కప్పు తీసుకోనా